అందరికీ నమస్కారం వెల్కమ్ టు బెటర్ లైఫ్ హోమియోపతి నేను మీ డాక్టర్ వరలక్ష్మి ఈ మధ్య కాలంలో సూసైడ్ కేసెస్ అనేవి బాగా పెరుగుతున్నాయి రీసెంట్గానే మనం చూసాం విజయ అంతోని గారి అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అతను అంటే సెలబ్రిటీ సమాజంలో మంచి పేరున్న వ్యక్తి కాబట్టి వాళ్ళ కుటుం అటువంటి కుటుంబాలు ఏం జరిగినా అందరికీ ఈజీగా తెలిసిపోతుంది విజయ్ అంతోనీ గారి కుటుంబంలోనే కాదు చాలా చోట్ల ఇలా సూసైడ్ చేసుకొని సూసైడ్ చేసుకున్న వాళ్ళు జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి ఎమోషనల్గా సో ఈ వీడియోలో డిప్రెషన్ కానీ లేదంటే లోన్లీనెస్ కానీ సూసైడల్ థాట్స్ని అసలు ఎలా ఓవర్కమ్ చేయాలి దీనికి సంబంధించి మెడికేషన్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం స్టాటిస్టికల్గా అంటే రిపోర్ట్స్ ప్రకారం మనం చూసిన ఈ సూసైడల్ కేసెస్ అనేవి ముఖ్యంగా మన దేశంలో మిగతా సంవత్సరాలతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా పెరిగాయి అంటే మన దేశంలోనే కాదు ప్రతి చోట ఈ సూసైడ్ అనేది ఈ మధ్య కామన్గా వింటున్నది సో మనకు అర్థం అవడానికి వీలుగా ఈ సూసైడ్ ఆలోచనలు వచ్చే వ్యక్తుల్ని మూడు గ్రూపులుగా విభజించుకుందాం అర్థం అవడానికి ఫస్ట్ గ్రూప్ ఏంటంటే చిన్న చిన్న వాటికి అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనో లేదంటే అమ్మ ఏదైనా ఉన్నారనో నాన్న తిట్టారనో లేదు అంటే రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్లనో ఇలా చిన్న చిన్న వాటికి సూసైడల్ థాట్స్ అంటే ఎందుకు ఈ జీవితం చనిపోతే మంచిది అన్న ఒక ఆలోచన అనేది వస్తుంది ఈ గ్రూప్ వచ్చేసరికి ముఖ్యంగా టీనేజ్ గ్రూప్ అంటే వాళ్ళ ఏజ్ బట్టి చూసుకున్న వాళ్ళకి అంతగా అవగాహన లేకపోవడం వలన ఇలాంటి థాట్స్ అనేవి వాళ్ళలో వస్తాయి ఈ గ్రూప్ వన్ ఎక్కువ శాతం టీనేజ్ గ్రూప్కి చెందిన వాళ్ళు వీళ్ళని హ్యాండిల్ చేయడం అంటే వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళు మాట్లాడుతూ ఎందుకు ఈ జీవితం లేదు అంటే విరక్ జీవితం మీద విరక్తి వచ్చినట్లు ఆ ఏజ్కే వాళ్ళు ఎన్నో ఒడతొడుకుల్ని ఫేస్ చేసి వచ్చినట్టు ఆ ఏజ్కే వాళ్ళు ఏంటి జీవితం ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అన్నదమ్ములు ముఖ్యంగా చిన్న చిన్నవాళ్ళకి ఏమీ తెలియదు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా ఆ మాటని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నారు వెనుకున్న కారణం ఏంటి మాట్లాడి కొంచెం వివరిస్తే వీళ్ళు సర్దుకుంటారు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఏజ్ బట్టి సమస్యలు అంటే ఒక పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి వాళ్ళు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా లేదు అంటే అమ్మా నాన్న తిట్టినా అది పెద్దగానే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఏజ్ ఆ ఏజ్కి వాళ్ళకి అంత అవగాహన లేకపోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అవ్వకుండా ఎవరైనా ఉంటారా ప్రతి ఒక్కరు అంటే ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ తీసుకున్నా వాళ్ళ లైఫ్లో ఎంత కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫెయిల్యూర్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి సో అవి ఆ ఏజ్ వాళ్ళకి అర్థం అవ్వదు కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు లోన్లీగా ఉంటున్నారు లేదంటే డిప్రెస్డ్గా ఉంటున్నారు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అన్నప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి ఖచ్చితంగా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళకి వివరించాలి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి రెండు మూడు సార్లు ఫెయిల్ అయ్యారు ఇంటర్మీడియట్ ఆ ఏజ్కి అది పెద్ద సమస్య అనిపిస్తుంది సూసైడల్ థాట్స్ వస్తాయి ఇవన్నీ ఉంటాయి అదే పర్సన్ ఒక నలభై ఏళ్ళకి ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయితే అంటే ఇనిషియల్గా ఎవరి దగ్గరైనా పనిచేసి మంచి వ్యాపారంలో మంచి పట్టు సాధించి ఆ పర్సన్ ఒక నలభై ఏళ్ళకి ఫైనాన్షియల్గా మంచి స్థితిలో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ లేదంటే తో చూసినప్పటికీ బాగా ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయ్యారు లేదంటే మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే అదే పర్సన్ వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఇంటర్మీడియట్లో తన తన ఆలోచించినవి ఎంత ఫులిష్గా అనిపిస్తాయి సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గెలుపు వచ్చినప్పుడు లేదంటే మనకి ఏదైనా ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఆనందం మాత్రమే ఉంటుంది అదే ఫెయిల్ అయినప్పుడు ఒక అది ఒక పెద్ద యూటర్న్ అనమాట లైఫ్లో ఆ ఫెయిల్యూర్ అసలు ఎందుకు అయ్యాము అసలు ఏ విధంగా మనం ఫెయిల్ అయ్యాము దానికి గల కారణాలు ఏంటి ఇంకా ఆ ఫెయిల్యూర్ నుంచి మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తే లైఫ్ ఒక పెద్ద యూటర్న్ తీసుకొని ఖచ్చితంగా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఇంకా మంచి పొజిషన్లో బాగా సెటిల్ అవుతారు సక్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక ఆనందం మాత్రమే ఉంటుంది ఫెయిల్యూర్ అయ్యి ఆ పెయిన్ అందులో ఉన్న లెసన్స్ అన్ని నేర్చుకున్న తర్వాత లైఫ్లో చాలా సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా లీడ్ చేస్తాం అలా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ముందు ఈ పెయిన్ వీటన్నింటినీ తట్టుకోగలిగే ఓపిక రావాలి ఓపిక ఉండాలి మనం టైం ఇవ్వాలి ఉండాలి దాని నుంచి మనం నేర్చుకోగలగాలి సో పిల్లలకి కానీ టీనేజర్స్ కానీ ఇలా చిన్న ముఖ్యంగా చిన్న చిన్న వాటికే సూసైడల్ థాట్స్ వచ్చే వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ లేదంటే పేరెంట్స్ కానీ వెల్ విషర్స్ కానీ ఎవరైనా కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలో విధానంలో మార్పు వస్తుంది వాళ్ళు బాగా షైన్ అవుతారు కూడా ఇంకా సెకండ్ గ్రూప్ వచ్చేసరికి అంటే వీళ్ళల్లో అవగాహన ఉంటుంది వీళ్ళకి అన్నీ అర్థమవుతాయి సిచ్యువేషన్ దాన్ని ఎలా సీరియస్గా తీసుకోవాలో అంత నిజంగా అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయమా అని వీళ్ళు ఒక సిచ్యువేషన్లో ఉంటారు ఎమోషనల్గా చాలా స్ట్రగుల్ అవుతారు దాని నుంచి ఎలా బయటపడాలో తెలియదు ఇంతకు ముందు జీవితంలో చిన్న చిన్న ఉడదొడుకులు చూసి ఉన్నప్పటికీ లైఫ్ మీద జీవితం మీద ఒక అవగాహన ఉన్నప్పటికీ కూడా వీళ్ళలో సూసైడ్ థాట్స్ వస్తాయి దానికి కారణం ఏంటంటే మెయిన్ ఎమోషనల్ ట్రాప్ అనమాట అంటే వాళ్ళ ఒక్క సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఫైనాన్షియల్గా కానీ కుటుంబానికి సంబంధించింది కానీ వాళ్ళ పర్సనల్ విషయాలకు సంబంధించింది కానీ ఒక ఎమోషన్ ఒక ఎమోషనల్ స్ట్రేట్ స్టేట్లో వాళ్ళు ట్రాప్ అయిపోతారు అంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలో తెలియదు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ సిచ్యువేషన్ని ఇంతకు మించి ఇంతకు మించి నేను అసలు హ్యాండిల్ చేయలేను అన్న స్థితికి వచ్చేస్తారు వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఈజీగా బయటపడడానికి చేయగలిగేది ఏంటంటే వెంటనే వీళ్ళు ఒక కౌన్సిలింగ్ కానీ లేదు అంటే కుటుంబంతో కూర్చోబెట్టి ఇలా ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది దీని నుంచి బయటపడడానికి నాకు కొంచెం గ్యాప్ కావాలని చెప్పి ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు చూస్తున్న దృష్టికోణం కూడా అయ్యి ఉండొచ్చు అంటే అదే ఒకే సిచ్యువేషన్ని డిఫరెంట్ యాంగిల్లో చూస్తే మనకు అది అంత పెద్ద సమస్యగా అనిపించదు సో మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ఒకటి రెండు కౌన్సిలింగ్ ఇంకా ఫ్యామిలీ సపోర్టు మన ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగితే ఆ విషయంలో లేదు అంటే ఉన్న సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయగలిగితే యాక్సెప్ట్ ధైర్యం మనం తెచ్చుకుంటే ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ సమస్య కానీ ఏ హ్యాపీనెస్ కానీ ఏది శాశ్వతం కాదు కాలంతో పాటు అన్నీ కనుమరుగవుతాయి సో ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని కొంచెం ఓపిక్గా ఉంటే కాలంతో పాటే ఆ సమస్య కూడా కనుమరుగైపోతుంది సో దాని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ ఒకటి ఆలోచన విధానం మార్చుకోవాలి మార్చుకోవాల్సి ఉండదేమో చూసుకోండి రెండవది కౌన్సిల్ హెల్ప్ అవసరం అయితే ఖచ్చితంగా తీసుకోండి ఎలాంటి మొహమాటం పడద్దు ఎందుకంటే మన జీవితంలో మన ప్రశాంతత మన హెల్త్ మన వెల్ బీయింగ్ మెంటల్ హెల్త్ కన్నా ఇంకా ఏది ముఖ్యం కాదు సో ఎలాంటి వాళ్ళేమనుకుంటారో ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే అలాంటివి ఏమీ వద్దు ఒకవేళ మెడికల్ హెల్ప్ కానీ కౌన్సిల్ హెల్ప్ కానీ కౌన్సిలింగ్ హెల్ప్ కానీ కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి ఇంకా మూడో గ్రూప్ ఈ ఈ గ్రూప్ అనేది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి అవగాహన ఏజ్ ఈ ఫ్యాక్టర్స్తో వేటితో సంబంధం ఉండదు ఇది ఒక పెథలాజికల్ కండిషన్ అంటే ఎమోషనల్ పెథలాజికల్ కండిషన్ మెంటల్ హెల్త్ అనమాట మెంటల్ హెల్త్ ఆ సిజోఫ్రెండి కండిషన్స్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ కంజనటల్ టెండెన్సీ సూసైడ్ థాట్స్ ఎలా అంటే వాళ్ళకి సూసైడల్ థాట్స్ ఎలా వస్తాయంటే వాళ్ళకి వాళ్ళు ఎంత అవాయిడ్ చేద్దాము అనుకున్నా కూడా వాళ్ళ కనీసం ఆ సూసైడ్ అన్న వోర్ నుంచి ఆ సర్కిల్ నుంచి అసలు అనమాట వీళ్ళకి ఖచ్చితంగా మెడికల్ హెల్ప్ అయితే అవసరమవుతుంది హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఎందుకంటే స్టాటిస్టికల్గా మనం చూసుకున్న ఇలాంటి మెంటల్ హెల్త్ సంబంధించి లేదంటే క్రానిక్ సూసైడల్ టెండెన్సీ సూసైడల్ ఆలోచన నుంచి బయట పడలేకపోతున్నారు అన్న వాళ్ళకి హోమియోపతి అనేది హోమియోపతి మెడిసిన్స్తో వాళ్ళ తత్వం మారే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఆరం మెట్ ఆరం మోరు లైకోపోడియం ఇంకా టారెన్చీల నాజా యాంటీమోనియం క్రోడం ఇలా చాలా రకాల మెడిసిన్స్ వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళ తత్వాన్ని మార్చగలిగే శక్తున్న మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి ఈ మెడిసిన్స్ ఇంకా ఈ సూసైడల్ థాట్స్ ఎవరైనా సూసైడ్ అసలు ఎందుకు ఈ జీవితం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటల్ని కొంచెం సీరియస్గానే తీసుకోవాలి మనం అసలు ఎందుకు మాట కూర్చోబెట్టి వాళ్ళు అసలు ఎందుకన్నా మాట్లాడుతున్నారు అసలు దానికి గల కారణం ఏంటి ఇవన్నీ కూడా మనం వాళ్ళతో డిస్కస్ చేసి దానికి సంబంధించిన సొల్యూషన్ని వాళ్ళకి చూపించడం లేదు అంటే వాళ్ళకి ఏమైనా బెటర్గా సజెస్ట్ చేయడం అనేది చాలా అవసరం ఫిజికల్ హెల్త్ అంటే ఆరోగ్యంగా ఉండడం ఫిట్గా ఉండడం ఇవన్నీ ఎంత ముఖ్యమో ఎమోషనల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మన లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఎమోషనల్ హెల్త్ అనేది చాలా అవసరం ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఆధ్యాత్మికత అంటే దేవునికి లేదా ఒక రకమైన ఫిలాసఫీకి మనం ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో లేదంటే రియాలిటీ లైఫ్కి అంటే లైఫ్ అనేది కంప్లీట్గా ఏంటి రెడ్ కార్పెట్ పరిచయం ఉండదు ఎవ్వరికి కూడా ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఆధ్యాత్మికతకి ఫిలాసఫీకి రియాలిటీకి దగ్గరగా ఉండి మన లైఫ్ని మన ఎమోషన్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోగలిగితే ఇలాంటి సోసైడల్ థాట్స్ నుంచి ఖచ్చితంగా బయటపడచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా డిప్రెస్డ్గా ఉంటున్నారో అన్న వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఏంటంటే డిప్రెషన్ కానీ లోన్లీనెస్ కానీ ఈ వీటి నుంచి బయటపడడానికి బెస్ట్ ఏంటంటే వాళ్ళ గురించి వేరే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ గురించి కేర్ తీసుకోరు సో ఇప్పుడు వరకు చెప్పుకున్న అన్ని అన్ని వాటిలో అంటే త్రీ గ్రూప్స్గా డివైడ్ చేసి చెప్పుకున్నాం కదా అందులో థర్డ్ గ్రూప్ మాత్రమే మెడికల్లీ వాళ్ళకి ట్రీట్ చేయాల్సిన అవసరం వస్తుంది మిగతా రెండు గ్రూపులు మాత్రం వాళ్ళకి అవగాహన మంచిగా గైడ్ చేసేవాళ్ళు ఒక మంచి ఎమోషనల్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి కావాలి సో ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్